మరో కీలక నిర్ణయం ఆర్సీబీ కెప్టెన్సీ గుడ్ బై ఇదే చివరి సీజన్ మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ పంజాబ్ లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాదైంది తమ గణేష్ నిమజ్జన శోభయాత్రను అగ్రకులస్తులకు అడ్డుకొని మహిళలను చూడకుండా బూతులు తీర్చుతూ దూషించారని దళితులు ఆరోపించారు నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యుడు బాజీరెడ్డి గోవర్ధన్ సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీలుగా గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వాల్మీకి నేతలతో పాటు కేంద్ర మంత్రి రామదాస్ అదవాలే సహకరించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు కోరారు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఓటు వేసిన కొర్రపాడు ఒకటి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ 231 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ దంచి కొడుతున్న వానలు మరో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైంది మీరు చూపించిన ఈ ప్రేమ అభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రతి మనిషి పట్ల నా బాధ్యతను మరింత పెంచింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఆదివారం సీఎం ట్వీట్ చేశారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనకు చర్మగీతం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో పోస్టులకు భర్తీ చేయనున్నారు మండలంలో ఈ నెల 24వ తేదీన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే భాజపా రాష్ట్ర నాయకుడు కడకం మృత్యుంజయం పిలుపునిచ్చారు హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలంటే అందరికీ గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటనే లక్షలకు లక్షలు పెట్టి భక్తులు దాన్ని వేలంపాటలో దక్కించుకుంటూ ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ పుంజుకున్న తర్వాత ఆ వేలం సెంటిమెంట్ గా మారిపోయింది ఇప్పుడు ఏపీ నుంచి కూడా వచ్చి ఆ లడ్డును వేలంపాటలో గెలుచుకొని తీసుకుపోతున్నారు ఈసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఈ లడ్డు లభించింది సీతక్కకు వినతి పత్రం అందజేత నవతెలంగాణ ములుగు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం ములుగు నియోజకవర్గం కోఆర్డినేటర్ పిట్టల మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జనాన్ని సాంస్కృతిక కార్యక్రమాలను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి కమిషనర్ సమ్మయ్య హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చేవూరి శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లోని నిన్న ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటాక పూర్తయింది తెలంగాణ సాయుధ పోరాట వీరమణి చాకలి ఐలమ్మ 126వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా నగర పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యాన వేడుకలు జరిపారు డెంగీ ముప్పు పొంచి ఉందని వైరస్ వ్యాప్తిపై అలర్ట్ గా ఉండాలని తెలంగాణకు ఏపీతో సహా 11 రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం ఆదివారం నాడు ఎమ్మెల్యే సీతక్కను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించింది అమెరికాను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది అక్కడ ప్రతిరోజు లక్షలాది కేసులు వెలుగు చూస్తుండగా వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతున్నప్పటికీ కేసులు మరణాలు సంభవించడం ఆందోళనకు గురిచేస్తోంది తాండూరు పురపాలక సంఘం 11వ వార్డు కౌన్సిలర్ నీరజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గుర్కులాల్లో సోలార్ వాటర్ ప్లాంట్ల టెండర్లకు ఆహ్వానం విద్యా సంస్థలు తెరిచేనాటికి అందుబాటులోకి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గుర్కుల విద్యా సంస్థల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది కోనసీమకు మరో జాతీయ రహదారి మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి దిమ్మ తిరిగే రిజల్ట్ వచ్చింది పోటీ చేసిన 18 స్థానాల్లో కేవలం 7 చోట్ల మాత్రమే విజయం సాధించింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొలి దశ వచ్చే నెల 2న హుజూరాబాద్ లో ముగియనుంది
ఏపీలో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాత్రి 2 గంటల సమయంలో అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల్లో ఈపోస్ యంత్రాలు మళ్ళీ మొరాయించాయి. సర్వర్ సమస్యతో ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడంతో డీలర్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. अफगानिस्तान तालिबान विद्या मंत्रित्व शाख शुक्रवार बालुरा उन्नत पाठशालను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో సోమవారం మంత్రి పేర్ని నాని సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.